హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి సమ్మర్లో మనం ఇంట్లో లేనప్పుడు కానీ ఏదైనా వెకేషన్కి వెళ్ళినప్పుడు ఒక 10 డేస్ ఉండట్లేదు, 1 వీక్ ఉండట్లేదు అంటే ఫస్ట్ మనం టెన్షన్ పడిపోతాం ప్లాంట్స్ గురించి అనమాట. వాటరింగ్ ఎలా చేయాలన్నది నేను ఫాలో అయ్యేటివి కూడా మీకు దీంట్లో షేర్ చేస్తాను, నేను తెలుసుకున్నవి కూడా షేర్ చేస్తాను అనమాట. ఎందుకనంటే హౌస్కి లాక్ చేసుకొని వెళ్ళి మనం వచ్చిందాక ఇంకా వేరే పని అంటూ ఉండదు. బట్ ప్లాంట్స్ అంటే కంపల్సరీ వాటి వాటరింగ్ చేయాలి, చేయలేదనుకో డై అవుతాయి అనమాట. సో కొన్ని బేసిక్ టిప్స్ ఫాలో అవుతే మన ప్లాంట్స్ మనకి బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా ప్లాంట్స్ని అప్పచెప్పి వెళ్తున్నాం వాటరింగ్ చేయమని అని అంటే వాళ్ళు మనకు క్లోజ్ ఫ్రెండ్సా, రిలేటివ్సా, లేదా నైబర్స్ కూడా కొందరు క్లోజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ప్లాంట్స్ గురించి ఐడియా ఉందా, అంటే మినిమం ప్లాంట్స్ గురించి ఐడియా ఉంటే వాళ్ళు వాటరింగ్ బాగా చేయగలరు. లేదు అని అంటే వాళ్ళకి తెలియదు కదా, ఈవెన్ ఓవర్ ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల, తక్కువ వాటరింగ్ చేయడం వల్ల కూడా ప్లాంట్స్ డై అయిపోతాయి అన్నమాట. ఇన్ కేస్ ఐడియా లేదు అని అంటే మనం వాళ్ళకి ఈజీగా అయ్యే కొన్ని టిప్స్ కూడా చెప్పి వెళ్ళాలన్నమాట. ఎక్కువ చెప్పినా సరే వాళ్ళు కొంచెం ఏమని అనుకుంటారు, అంటే మనకు క్లోజ్ వాళ్ళంటే ఓకే. కొన్ని పాయింట్స్ అని చెప్పాను కదా, ఫస్ట్ మనం ఏంటంటే గ్రీన్ నెట్స్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. సమ్మర్ కాబట్టి ఇండోర్ ప్లాంట్స్ బాల్కనీలో ఉన్నా చాలా ఎండ్ వస్తుంది. మనం ఇప్పుడు వెకేషన్కి వెళ్ళినప్పుడు అంత ఎండ్ ఉందంటే డైలీ వాటరింగ్ ఆల్టర్నేటివ్ డే చేయమంటే చేస్తారు, కానీ డైలీ చేయమంటే వాళ్ళు ఏమని అనుకుంటారు కదా. ఇప్పుడు గ్రీన్ నెట్ పెట్టేసామనుకోండి, డైలీ కాస్త ఆల్టర్నేటివ్ డే చేసినా పర్లేదు అనమాట, ఎందుకంటే అది 50% ఎండ్ అని లోపలికి రానిదన్నమాట. సో గ్రీన్ నెట్ కాస్ట్ తక్కువ ఉంటుంది, అమెజాన్ వాటిల్లో ఉంటుంది. సో గ్రీన్ నెట్ అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఏ ప్లాంట్కి ఎంత వాటరింగ్ చేయాలో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఈజీ అవ్వాలంటే మన ప్లాంట్స్ని డివైడ్ చేసి గ్రూప్స్లా పెట్టేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ ఉంది, దీనికి రిలేటెడ్ అన్ని ఆల్టర్నేటివ్ డే వాటరింగ్ చేయాలి. సో అవన్నీ ఒక దగ్గర గ్రూప్లా పెట్టేసామనుకోండి, తర్వాత మనం అక్కడ ఒక నోట్ రాసామనుకో, పేపర్లో స్టిక్ చేసామనుకో వాళ్ళకి కానీ పాట్కి కానీ, నో నీడ్ ఆఫ్ వాటర్, వీక్లీ వాటరింగ్, ఆల్టర్నేటివ్ డే వాటరింగ్ అని, వాళ్ళకి ఈజీ అవుతుంది అన్నమాట. ఇంకోటి వాటర్ క్యాన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మనము ఒక ప్లాంట్స్ దగ్గర పెడితే బెటరు, వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళకి ముందు రోజు మనం మన ఫ్రెండ్స్ని కానీ ఎవరినైనా వాటరింగ్ చేసే వాళ్ళని వాళ్ళని పిలిచి వాళ్ళకి అంతా చూపించాలన్నమాట. సో నేను ఇలా అరేంజ్ చేశాను, సో ఇదే ఫాలో అవ్వండి సరిపోతుంది అని చెప్పేసి. తర్వాత ఇంకోటి వాళ్ళు మరీ మనకు అంటే రిలేటివ్స్ కానీ క్లోజ్ వాళ్ళనుకో, స్మార్ట్ ఫోన్స్ మన దగ్గర ఉంటాయి వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు వాటరింగ్ చేసేటప్పుడు జస్ట్ మనకు ఒక కాల్ చేసినా, లేదా ఫొటోస్ మనం వాళ్ళకి ఆల్రెడీ మనం ముందే ఫొటోస్ పెట్టేసి ఈ ప్లాంట్కి ఇంత అని చెప్పేసి వాటరింగ్ చేయండి అన్న, అది ఈజీ అవుతుంది. ఇంట్లో ఎక్కడెక్కడో ప్లాంట్స్ ఉంటాయన్నమాట, అంటే ఇండోర్ పెట్టింటాము, బాల్కనీస్లో పెట్టింటాము, కొన్ని మర్చిపోతారు. సో వీలైనంత వరకు ప్లాంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టడమే బెటర్ అన్నమాట ఒక ఏరియాలో, అది కూడా వాటరింగ్ ఈజీ అవుతుంది వాళ్ళకి. తర్వాత డైరెక్ట్ సన్లైట్లో ఉన్నవి ఇందాక చెప్పాను కదా, మూవ్ చేసి సెమీ షేడ్లో పెట్టాలి. మనం వచ్చాక మన ప్లాంట్స్ మనకి చూస్తేనే హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా, అలాంటి టైంలో మనకు గుర్తొచ్చేది ఆ 10 డేస్ వాటరింగ్ చేసిన వాళ్ళు, 1 వీక్ కానీ 5 డేస్ కానీ వాటరింగ్ చేసిన వాళ్ళే కదా. కానీ ఏదన్నా గిఫ్ట్గా ఇవ్వాలంటే ఇవ్వండి, థ్యాంక్స్ చెప్పండి, బాగా అనిపిస్తుంది వాళ్ళకి కూడా మనం ప్లాంట్స్ కానీ ఏదైనా గిఫ్ట్లా ఇస్తే. సో ఎవరు లేరు వాటరింగ్ చేయడానికి అన్నప్పుడు కొన్ని టిప్స్ చెప్తానండి, కొన్ని డిఐవైస్ ఉంటాయన్నమాట. సో అవి ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో అయ్యేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, బిఫోర్ అంటే ఎక్కడికైనా వెళ్తున్నాము అనగా ఒక 1 వీక్ ముందు మీరు ఇంట్లో ట్రై చేయండి. సో మీ ప్లాంట్స్ మీకు హెల్దీగా అనిపించాయి, ఓకే అది చేయడం వల్ల మాకు యూజ్ ఉంది అని అంటే మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. ఎందుకనంటే మీరు స్టార్టింగే చేసేసి నేను చెప్పానని ఇలా పెట్టేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాక యూజ్ లేదు అని అనుకోకండి, మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, అది యూస్ఫుల్ అనిపిస్తే మీరు ఫాలో అవ్వండి. అవేంటి అన్నది ఒక 3 మెథడ్స్ నేను చెప్తాను, అంటే యూజింగ్ ప్లాస్టిక్ బాటిల్స్ అన్నమాట, ఎవరు లేనప్పుడు సెల్ఫ్ వాటరింగ్ సిస్టమ్ అంటారు దాన్ని. సో అది ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది చూద్దాము. ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఇలాంటి బాటిల్ తీసుకొని చాలా స్మాల్ హోల్స్ అన్నమాట, నీడిల్ ఉంటుంది లావు నీడిల్, ఆ నీడిల్ వేడి చేసేసి దీనికి హోల్ పెట్టామనుకోండి, వాటర్ ఫిల్ చేశాను. ఇవి ఏంటంటే మనకు కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఒక 10 పాట్స్ 20 పాట్స్ అంటే ఇలాంటి 20 బాటిల్స్ తీసుకోవాలి. ఎప్పుడైనా బాటిల్ని గట్టి ప్రెస్ చేస్తే వాటర్ ఇలా వస్తుంది, పెట్టాననుకోండి డ్రాప్ డ్రాప్ లా వస్తుంది, చాలా హోల్స్ ఉన్నాయి డ్రాప్ డ్రాప్ లా వస్తుంది, ఎందుకంటే నేను ప్రెస్ చేయట్లేదు అనమాట. సో ఈ ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా, క్యాప్ ఉన్న పార్ట్, సో మనం ఏం చేయాలంటే ఇక్కడ పార్ట్ సాయిల్లో పెట్టేసేయాలి. చూడండి ఇలా సాయిల్లో పెట్టాను,
ఇదేంటంటే మనం వన్ డ్రాప్ సాయిల్ లోకి వెళ్తూ సాయిల్ వెట్టుగా ఉంటది అన్నమాట. ఇన్ కేస్ ఇది పడిపోతుంది మనం అనుకుంటే అంటే ఒక కర్రని ఇట్లా గుచ్చేసి దాన్ని టై చేస్తే సరిపోతుంది అన్నమాట. ఇట్లా ప్రతి దాంట్లో పాట్ లో ఒక బాటిల్ పెట్టేసేయాలి. ఇంకోటి ఏంటంటే పెద్ద బకెట్ కానీ 5 లీటర్స్ క్యాన్ కానీ తెచ్చి ఇక్కడ ఒక ప్లేస్లో అరేంజ్ చేసి ప్లాంట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టాలన్నమాట. తర్వాత ఇలాంటి మనకి టీ షర్ట్స్ ఇవి ఉంటాయి కదా కాటన్ మెటీరియల్ కానీ ఇది కట్ చేసి అంటే ఒక థ్రెడ్లా కట్ చేసుకోవాలి. చూడండి నా దగ్గర పాతది ఉంటే చేస్తున్నా. అన్నీ ఒక దగ్గర పెడితే ఈజీ అవుతుంది అన్నమాట. ఈ ప్లాంట్ది ఒక సైడ్ చాలా ఇట్లా ముడిలా వేయాలి. ఇప్పుడు ఇది ఇట్లా టై చేశాం కదా, టై చేసింది వాటర్లో వేసేయాలి. నేను ఇక్కడ వాటర్ ఒక 1 లీటర్ మగ్గులో తీసుకున్నాను ఎందుకంటే మీకు చూపించడానికే కాబట్టి. సో ఇప్పుడు ప్లాంట్కి ఇలా వేస్తే మనకి అది పడిపోతుంది అందుకని చెప్పేసి కొంచెం చుట్టూ ఇలా ఈ క్లాత్ని ఇలా పెట్టాలి. లేదా దానిపైన ఇది పడిపోకుండా ఉండడానికి జస్ట్ ఒక పెబల్ కానీ ఏదైనా పెడితే. ఇదేంటంటే ఈ వాటర్ మెల్లగా ఇప్పుడు చూసారా క్లాత్లో ఈ వెట్ అంతా ఇలా వెళ్ళిపోయి ప్లాంట్ వెట్ అవుతూ ఉంటుంది అన్నమాట. తర్వాత అట్లా ఇక్కడే చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇది వాటర్లో వేసేసి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఇంకో ప్లాంట్కి ఇది పడిపోకుండా చూసుకోవాలి. వాటర్లో కూడా పడకుండా ఉండాలి అని అంటే ఇవన్నీ పడిపోకుండా ఉండాలి అని అంటే కొంచెం వెయిట్ ఏదైనా పెట్టేస్తే మెల్లగా దాంట్లోకి వాటర్ పాస్ అవుతుంది. ఇదైతే చాలా ఈజీ. ఒక పెద్ద బకెట్ తీసుకొని వాటర్ ఫిల్ చేసేసి ఒక క్లాత్ని కట్ చేసి ఇలాన్నిటికీ అనమాట పెట్టేయచ్చు అనమాట. వెళ్ళేటప్పుడు మనం ఎక్కడికైనా కంప్లీట్ ప్లాంట్ అంతా బాగా వాటరింగ్ చేయాలి. ఎలా తెలుస్తుంది బాగా వాటరింగ్ అంటే మీటి నుంచి వాటర్ వెళ్ళిపోతుంది కదా ఈ విధంగా. ఇది 4 డేస్ 5 డేస్ అనుకోండి మనము ఇట్లా పెబల్స్ అరేంజ్ చేయొచ్చు అనమాట. పెబల్స్ అరేంజ్ చేసి ఈ విధంగా వాటరింగ్ చేసామనుకోండి ప్లాంట్ తొందరగా డ్రై అవ్వదు. ఆ పెబల్స్ కింద ఏంటంటే సాయిల్ అనేది వెట్ అలాగే ఉంటుందన్నమాట. సో నేనైతే ప్లాంట్స్ అన్నిటికీ పెబల్స్ ఉంటాయి, నేను అది డెకరేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నాను. వాటరింగ్ కూడా కొన్ని రోజులు ఎక్కువ అంటే మరీ రెగ్యులర్గా వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు, 3 డేస్కి ఒకసారి చేస్తాను ఇంట్లో ఉన్నా సరే, అందుకని పెబల్స్ యూజ్ చేశానన్నమాట. తర్వాత మల్చింగ్ ప్రాసెస్ ఒకటి, మనకి డ్రై లీవ్స్ కానీ కోకోపీట్ కానీ ఏదైనా ఉందనుకోండి ఇక్కడ సాయిల్లో పైన వేసి వెళ్ళామనుకోండి ఆ 5 డేస్ మనకి ఒక్కసారి వాటరింగ్ చేసి ఇలా కంప్లీట్ వాటరింగ్ చేసి మళ్ళీ వచ్చేదాకా వాటరింగ్ చేయకపోయినా ఏం అవ్వదన్నమాట 5 డేస్కి అయితే. మల్చింగ్ అన్నది ఎక్కువ రోజులు చేయకూడదు ఎందుకంటే ఫంగస్ ఫామ్ అవుతుంది మల్చింగ్ వల్ల. జస్ట్ 5 డేస్ 1 వీక్ అంటే ఓకే అన్నమాట. సేమ్ హ్యాంగింగ్ ప్లాంట్స్ కంటే నేను పైన చూపించలేను, ఇది హ్యాంగింగ్ ప్లాంట్ అనుకోండి. సో హ్యాంగింగ్ ప్లాంట్ మధ్యలో ఇలా బాటిల్ పెట్టేసి మనం ఇలా క్లాత్ వేసేసామనుకోండి సో ఇది మెల్లగా వాటరింగ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈవెన్ హ్యాంగింగ్ ప్లాంట్స్ అనేది సమ్మర్లో చాలా అంటే పైన ఉంటాయి కాబట్టి దానికి వాటరింగ్ అనేది ఎక్కువ అవసరం అనమాట, ఎక్కువ తొందరగా డ్రై అయిపోతుంది. ఈ లాక్డౌన్ లో ఇంట్లో ఉండిపోయి ఈ 1 ఇయర్ నుంచి ఆ ప్లాంట్స్ వాటరింగ్ చేయడము, ఆ ప్లాంట్స్ దగ్గర కూర్చొని ఆ లీవ్స్ ఏదైనా ఎల్లో అయిపోతాయి తీసేయడము, వాటిని ఏదో ఒక పని చేస్తున్నాను కదా సో అలవాటు పడిపోయినాం అనమాట. అలాంటి ప్లాంట్స్ మనకి ఎప్పుడైనా డ్రై అయ్యాయి అంటే చాలా బాధగా అనిపిస్తుంది కదా. సో అందుకని కంపల్సరీ కేర్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నేను ఇన్ని మెథడ్స్ చెప్పాను కదా, నేను చెప్పే మెథడ్ ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళడం బెటర్. ప్లస్ ప్లాంట్స్ లవర్స్ అయితే ఇంకా మంచిది ఎందుకనంటే వాళ్ళకి తెలుస్తుంది, లేదా కొన్ని టిప్స్ చెప్పాను కదా అవి ఫాలో అవ్వండి వాళ్ళకి ఈజీ అవుతుంది అనమాట. ఏంటంటే బెస్ట్ ఏంటంటే గ్రూప్లా డివైడ్ చేసి అక్కడ రాసి వెళ్ళడము, లేదు ఎవ్వరు లేరు అని అంటే డిఐవైస్ కొన్ని చెప్పాను కదా అవి కూడా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ ఏమైనా నేను అప్లోడ్ చేశాననుకోండి నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.